రైతే రాజు కావాలన్న లక్ష్యంతో కేసీఆర్ సర్కార్ రైతుల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లుగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు ఈరోజు మేడ్చల్ జిల్లా శామరిపేట మండల పరిధిలోని అలియాబాద్ లాల్గడి మలక్పేట గ్రామాల్లో రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు నిరంతరం సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాళేశ్వరం లాంటి ఎన్నో బహుళార్థ ప్రాజెక్టులను ప్రారంభించినట్టుగా తెలిపారు అదేవిధంగా రైతులకు నిరంతరం ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్ అందిస్తున్న ఈ ఏకైక రాష్ట్రం కూడా భారతదేశంలో తెలంగాణ అన్నారు సో అంతేకాకుండా రైతులకు పంట పండించేందుకు ఆర్థిక సాయంగా కూడా ప్రభుత్వం అందిస్తుందని చెప్పి తెలిపారు పాటుగా కూడా ఒకవేళ రైతు ఎంతో కష్టపడి పండించిన పంటను ఒక ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్నప్పుడు అందుకు కూడా ఆదుకునేందుకు రైతు బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టినట్టుగా మంత్రి మల్లారెడ్డి గుర్తు చేశారు ఏది ఏమైనప్పటికీ కూడా రైతు రైతు వేదికల వల్ల రైతులకు ఎన్నో లాభాలు చేకూడతాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు ఓకే ఏది ఏమైనా ఏమైనప్పటికీ కూడా రైతు వేదికలు అనేది నిజంగా రైతులకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా రైతులు ప్రతి వారం పది పదిహేను రోజులకు ఒకసారి రైతులంతా కలిసి సమావేశమై వారి వారి సమస్యలు చర్చించుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు దాంతోపాటుగా దాంతోపాటుగా కూడా ఐదు వేల మంది రైతులంతా కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి వారికి ఒక శాస్త్రవేత్తను నియమించనున్నారు ఆ శాస్త్రవేత్త అక్కడ సంబంధిత వ్యవసాయ అధికారులంతా కలిసి ఆ ప్రాంతంలో ఏ పంటలు పండించాలి ఏ పంటలు ఏ కాలంలో పండించాలి దానిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అది రైతులకు తెలియచేయనున్నారు తద్వారా రైతులకు ఎంతో పంటలు పంటలు పండించే అవకాశం ఉంటుంది తద్వారా రైతులు ఎంతో ఆర్థిక లాభం కూడా పొందే అవకాశం ఉంటుంది అంతేకాకుండా రైతులకు ఏదైనా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నా కూడా రైతు వేదికలు ఎంతో ఉపయోగపడతాయి దాంతోపాటు కూడా మునుముందు వీడియో కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసే ఉన్నాయని చెప్పి తెలుస్తుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆ దిశగా నిజంగా అడుగులు పడాలని దానివల్ల రైతులకు ఎంతో లాభం చేకూరాలని ఆశిద్దాం రైతే రాజు కావాలన్న బృహత్తర సంకల్పంలో భాగంగా నిర్మిస్తున్న రైతు వేదికలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి మల్లారెడ్డి అన్నారు ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామరిపేట మండల పరిధిలోని అలియాబాద్ లాల్గడి మలక్పేట్ గ్రామాల్లో పూర్తయిన రైతు వేదికలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మల్ మాట్లాడుతూ రైతు అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు రైతుకు సకాలంలో సాగునీరు అందించేందుకు కాళేశ్వరం తదితర ప్రాజెక్టులు ప్రారంభించామని తెలిపారు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు ఇరవై నాలుగు గంటల పాటు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు రైతులకు పంట పెట్టుబడి కొరకు ఆర్థిక సహాయాన్ని కూడా కేసీఆర్ అందిస్తున్నారని తెలిపారు రైతు ఎంతో శ్రమించి పండించిన పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతింటే సదరు రైతులను ఆదుకునేందుకు రైతు బీమాను కూడా ప్రవేశపెట్టిన పెట్టామన్నారు ఇక రైతు పండించిన పంటకు సరైన ధర వచ్చేందుకు ఏదైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి అన్నారు రైతులంతా కలిసి ప్రతి వారం పదిహేను రోజులకు ఓసారి తప్పక సమావేశం నిర్వహించుకొని వారి సమస్యలు పరిష్కరించుకోవాలనేదే రైతు వేదికల ప్రధాన ఉద్దేశం అని మంత్రి అన్నారు అదేవిధంగా ప్రతి ఐదు వేల మంది రైతులకు కలిపి ఓ క్లస్టర్గా ఏర్పాటు చేసి వీరందరికీ ఓ శాస్త్రవేత్తను ఏర్పాటు చేస్తారు సంబంధిత అధికారులు శాస్త్రవేత్తతో కలిసి చర్చించి ఆయా ప్రాంతాల్లో ఏ కాలంలో ఏ పంటలు పండిస్తే రైతులు లాభపడతారో అన్వేషించి రైతులకు సరైన సమయంలో సరైన సూచనలు అందజే అందజేస్తూ రైతుల రైతులను సాంకేతికంగా ఆర్థికంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగేలా చర్యలు తీసుకునేలా రైతు వేదికలు ఉపయోగపడాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి అన్నారు అవసరమైనప్పుడల్లా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు షామిరిపేట మండల రైతుల నగరానికి రాజీవ రహదారికి దగ్గరలో ఉన్నందున సాంప్రదాయ పంటల కన్నా వాణిజ్య పంటలు పండించడం వల్ల అధిక లాభాలు గడించగలరని మంత్రి మల్లారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి అడిషనల్ కలెక్టర్ జాన్ షాంసన్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ డీసీఎం ఎస్ వైఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ సునీత రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నందారెడ్డి ఎంపీపీ ఎల్లుబాయ్ జెడ్పీటీసీ అనిత రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కమటం కృష్ణారెడ్డి అలియాబాద్ గ్రామ సర్పంచ్ గురుక కుమార్ లాల్గడి మలక్పేట్ సర్పంచ్ వనజా శ్రీనివాస్ రెడ్డి ఎంపీటీసీలు కోడూరు అశోక్ సీను సర్పంచులు ఎంపీటీసీలు రైతులు టీఆర్ఎస్ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు